వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై తాజా సమాచారం అందించే ప్రకారంగా ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి అనుకోవచ్చు, అదేవిధంగా రాజకీయ విప్లవం అనుకోవచ్చు కూడా. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆశావాహులకు అవకాశాలు, సిట్టింగులకు స్థానచలం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, కొండియపి నియోజకవర్గాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు అయితే జరిగింది. ఈ క్రమంలో గత కొంతకాలంగా వైసీపీలో వివిధ హోదాల్లో సేవలు అందించినటువంటి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వారు మాటలను అడిగి తెలుసుకుందాం. గతంలోకి ఇప్పటికి అతను వైసీపీలో చేస్తున్నటువంటి సేవలు, అదేవిధంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి 2024లో పోటీ చేసే అభ్యర్థి ఖచ్చితంగా అయితే ఖరారైన పరిస్థితుల్లో గెలుపు కోసం చంద్రశేఖర్ ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు, ఎర్రగొండపాలెం మీ స్థానికం కాదు అయినా అక్కడ ఏ విధంగా మీరు అందరినీ కలుపుకొని ముందుకెళ్ళబోతున్నారు? యా, ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి, అలాగే రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు స్వీకరించి అద్భుతమైనటువంటి మీటింగులతోటి ఎంపికలో చాలా పారదర్శక చూపిస్తున్నటువంటి గౌరవనీయులు ఎంపీ గారు శ్రీ విజయసాయిరెడ్డి గారికి, అలాగే ఈ యొక్క పార్టీ బాధ్యతలు తన భుజాల మీద వేసుకొని జిల్లాలో తిరుగులేనటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి శ్రీ వాసన్న గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు జంక్య వెంకటరెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, అలాగే జిల్లా స్థాయి పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా సంతోషం. దాదాపు 15 సంవత్సరాల కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాం. పార్టీ పెట్టిన రోజు నుంచి పార్టీతో పాటు నడిచాం. జగన్ సార్ యొక్క నాయకత్వాన్ని అభిమానించి ఆరాధించి వారి యొక్క దారిలో నడుస్తున్నటువంటి నాలాంటి సామాన్య కార్యకర్తకి దక్కినటువంటి ఇది గొప్ప అరుదైనటువంటి అవకాశంగా దీన్ని చూడాలి. అన్ని రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గాలు అయితే బలంగా ఉన్నాయో, అధిక సంఖ్యలో ఉన్నాయో, వాటంతటికీ అవకాశం కల్పించాలంటే ఖచ్చితంగా స్థానచలనం చేయక తప్పదు. స్థానచలనం చేసినటువంటి అంశాన్నే ఆశావాహులుగా మీరు చెప్తున్నంత కరెక్టే, కానీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆల్రెడీ పదవులు అనుభవించు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే లాంటి వాళ్ళు, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ పూర్తిగా పార్టీని వేయటం అయితే జరిగింది. అదేవిధంగా స్థానికగా ఎంతో కాలంగా మంత్రి హోదాలో ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ను కూడా స్థానచలనం అయితే జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ? సార్, స్థానచలనం జరగడం అనేది చాలా కరెక్ట్ కదా. మీకు అదే ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. కొండేపిలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వరకూట అశోక్ బాబు గారికి ఇంకొక చోట అవకాశం కల్పించి, ఇంకొక చోట ఎక్కడైతే ఎర్రగొండపాలెంలో మంత్రివర్యులు ఎవరైతే ఆదిమూలపు సురేష్ గారు ఉన్నారో వారికి ఇక్కడ అవకాశం కల్పించటం వల్ల ఇక్కడ ఒక సామాజిక వర్గానికి ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేదు, అలాంటి సామాజిక వర్గానికి ఇక్కడ అవకాశం దక్కింది. దాంతోపాటుగా ఇక్కడ ఎవరో అవకాశాలు కోల్పోవట్లేదు, కొత్తగా ఎవరిని కూడా అన్యాయం చేయట్లేదు. మీరన్నట్టు కొంతమంది వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల పేర్లు చెప్పారు. నిన్న రామచంద్రయ్య గారు వెళ్ళిపోయారు, దాడి వీరభద్రరావు గారు వెళ్ళిపోయారు, వారి గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు. దాడి వీరభద్రరావు గారు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అంటే మీరు టక్కుని సమాధానం చెప్పండి. ఎన్ని పార్టీలు, ఎన్ని ఖండవులు మార్చారు? ఖండవులు మార్చినా అది గతంలో వైఎస్ జగన్కి తెలిసే పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అతను గెలవటము, పార్టీ హోదాలు అన్నీ అనిపించడం అంతా అయితే జరిగింది. ఇప్పుడు అనిశ్చితికి నేను ముఖ్యంగా కొన్ని పేర్లు అయితే చెప్తాను. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో సీనియర్ నాయకులు అత్యధికంగా జగన్కి కూడా అత్యంత ఆప్తుడు, బంధువు కూడా అవుతాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇంతవరకు సీట్ కన్ఫామ్ కాలేదు. అదేవిధంగా నిన్నటి వరకు ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు, వైసీపీ పార్టీలో ఉండి ఇప్పటికీ ఎమ్మెల్యే హోదాలో ఉంటాడు. అన్న రాంబాబు అయితే పార్టీని వీడాడు, నేను పోటీ చేయను అని చెప్పేసి వెళ్తూ ఎంపీ మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి వరుసలో చాలామంది అవుతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరేం చెప్తారు? నేనేమంటానంటే, అన్నారాంబాబు గారు అనారోగ్య సమస్యలతోటి వారు పక్కకు తప్పుకున్నారు, అది మీరు గమనించాలి మొట్టమొదటిగా. రెండవది, గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి తమరు మాట్లాడారు. వారి టిక్కెట్ గురించి ఎవరికన్నా అనుమానం ఉంది అంటే వారికి రాజకీయ అవగాహన లోపం అనే తప్ప జిల్లా మొత్తం ఒకటి కానే కాదు, జిల్లా కాదు రాష్ట్రం మొత్తం ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి వాటికి సీట్ కన్ఫామ్ చేయలేదు,
మా తాడేపల్లి ప్యాలెస్లో మంత్రాలు అయితే జరుగుతున్నాయి. ఈ ఆదిపత్తి పోరులో బాలినేని శ్రీనివాసరెడ్డికి, అదేవిధంగా సంతనూతలపాడు నియోజకవర్గం దర్శి, ఇంకా అనేక నియోజకవర్గాల్లో ఇప్పటివరకు క్యాండిడేట్ని నిర్ణయించిన నియోజకవర్గాల్లో నాలుగిట్లో మీరు ఒకరు. అందులో మీరు ఆశావహులుగా మాట్లాడుతుంది అంత మటుకు కరెక్ట్గానే ఉంది. ఇప్పటి వరకు ఇంకా పేరు ఖరారు వారి పరిస్థితిపై మీరేమంటారు? నేనేమంటానంటే సంతనూతలపాడికి ఆల్రెడీ ఇన్ఛార్జ్ గారిని నియమించడం జరిగింది. మీరన్నటువంటి ఒంగోలుకి కానీ లేకపోతే సార్ బాలినేని సార్ గారికి సంబంధించిన విషయం కానీ అవగాహన లోపంతో అబద్ధాలనే అక్షరాలుగా అచ్చువేసేటటువంటి పచ్చపత్రికల్లో వచ్చే రాతల్ని మీరు మాట్లాడుతూ ఉంటే దానికి సమాధానం చాలా సింపుల్, మీకు రెండు మూడు రోజుల్లోనే సమాధానం వస్తుంది. వారికి సంబంధించినటువంటి విషయంలో ఎవ్వరికి పార్టీలో ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో సాధించబోయేటటువంటి నియోజకవర్గాల్లో ఒంగోలు కూడా ఒకటి ఉంటుంది. బాలినేని శ్రీనివాస్ సార్ ఖచ్చితంగా పోటీ చేస్తున్నారు. అలాగే మీరు అనుకున్నటువంటి వివిధ ఇంకా చెప్పినటువంటి వాటిల్లో ఎక్కడా కూడా పార్టీ తరఫు నుంచి వ్యతిరేకత రావట్లేదు. మీరు గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీ, నేను తిరువూరులో ఒక మీటింగ్ జరిగింది. ఏంటండి తిరువూరులో మీటింగ్, చిన్నపాటి మీటింగ్లోనే తన్నుకు చస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే ఉండి, ఒక మంత్రిగా ఉండి, ఇంకా ఒక ఇన్ఛార్జిగా ఉండి తప్పిస్తే చిన్నపాటి గొడవ లేకుండా సర్దుబాటుతోటి అన్ని రకాలైనటువంటి అవకాశాలని అందరికీ కల్పించడంలో భాగంగా తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలని మా పార్టీ నాయకులు స్వాగతిస్తున్నారు, ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎవరైతే పనికిరారు, ఇక్కడ గెలవరు, ఇక్కడ ఈ పార్టీలో అవకాశం ఇచ్చినా కూడా వారు పని చేయలేరు అని పార్టీ నమ్మిందో అలాంటి వాటికి వారికి టికెట్ నిరాకరించడం జరుగుతుంది. టికెట్ నిరాకరించినటువంటి వారు ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతారు. టికెట్ నిరాకరించినటువంటి వాళ్ళు వాళ్ళు సేవ కోసం కానీ వచ్చినట్లయితే, ప్రజలకు మంచి చేయాలని కానీ వచ్చినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారు. అవకాశాన్నే వాళ్ళు కోరుకొని వారి అధికారం కోసం పరిగెత్తేటటువంటి వారు ఇంకో పార్టీలో చేరతారు కదా. చాలా సింపుల్. మేమేమంటామంటే నిజమైనటువంటి బలమైన నాయకులకి ఎందుకు అవకాశం ఇవ్వం, అది మీరు గమనించాలి. రెండవది, ఇక్కడ పనికిరానటువంటి వారిని చేర్చుకుంటున్నటువంటి పార్టీ యొక్క బలమేంటి, మీరు ముఖ్యంగా ఇది గమనించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వారి కోసం గోతికాడ నక్కల్లాగా ఎదురు చూస్తున్నటువంటి పార్టీల యొక్క స్థాయి ఎక్కడుంది? వారికి క్యాండిడేట్స్ నిజంగా ఉంటే, వారికి ఈ రాష్ట్రంలో బలం ఉంటే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి అభ్యర్థుల కోసం వెంపరలాడుతున్నారు? ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ దక్కనటువంటి వారి కోసం వెంపరలాడుతున్నారు? గతంలో 23 మందిని సంతలో పశువుల్లాగా కొన్నటువంటి ఆ పార్టీకి ప్రజలు 23 సీట్లు ఇచ్చి వారి యొక్క స్థాయి ఏంటో చూపించిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడమే రాజకీయ అస్త్రాలుగా చేసుకొని వారు చేస్తున్నటువంటి ఈ రాజకీయాన్ని ప్రజలు హర్షించరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి నియోజకవర్గాల్లో అన్ని సామాజిక వర్గాల్ని దృష్టిలో పెట్టుకొని సామాజిక సమతుల్యతను దెబ్బతినకుండా అందరికీ అవకాశాలు కల్పిస్తున్నాం. గతంలో మీరు చూసినట్లయితే సార్, రాజ్యసభ సీట్లు కానీ ఎమ్మెల్సీలు కానీ డబ్బు తీసుకొని 100 కోట్లకు అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజ్యసభ తీసుకున్నటువంటి వ్యక్తులు సామాన్య బీసీ కులాల్లో నుంచి వచ్చినటువంటి సాధారణ వ్యక్తులు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 70% పైచిలకు అవకాశాలను ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. 475,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా, డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు అందించినటువంటి ప్రభుత్వం మాది. నిజంగా కానీ తెలుగుదేశం అనేటటువంటి పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పొత్తులో ఉన్నటువంటి జనసేన అండ్ బీజేపీ పార్టీ గతంలో వారికి అవకాశం వచ్చినప్పుడు కానీ మంచి చేసుంటే, ఎస్ మేము ఈ రాష్ట్రానికి మంచి చేశామని ఎప్పుడన్నా చెప్పుకునేవాళ్ళు కదా, ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు కేవలం ఒక తప్పుడు ప్రచారాన్నే అస్త్రానిగా వాడుకుంటూ వారు రాజకీయం చేస్తున్నారు? అవకాశం వచ్చినప్పుడేమో 1,000 కోట్ల రూపాయలు వ్యవస్థల్ని ధ్వంసం చేసి దోచుకోవటం, అవకాశం రాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేసి వచ్చిన ప్రభుత్వం మీద నిందలు వేయటం, ఇది వారి విధానం. ఓకే సార్, మీరు చెప్పినట్టు వైసీపీ స్ట్రాంగ్గా ఉంది. ఇటువంటి నేపథ్యంలో మీరు స్థానికంగా కొండపి నియోజకవర్గం చెందిన వ్యక్తి, అదేవిధంగా కొండపి నియోజకవర్గంలో వైసీపీలో కొన్ని నామినేటెడ్ పదవులు అయితే మీరు గతంలో చేస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు ఇదే మొదటిసారి. దట్టు ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి స్థానికేతరుడిగా పోటీలో ఉంటున్నారు. మీరు అక్కడ పరిస్థితులు అర్థం చేసుకొని, కొద్ది సమయం ఉంది ఎన్నికలకి, ఈ పరిస్థితుల్లో అసలు మీరు ముందుకు ఏ విధంగా వెళ్ళబోతున్నారు, అక్కడ అసలు మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తారా లేదా అనేది మీకు ఆలోచన ఉందంటారా? సార్, మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రారంభం నుంచి ఈరోజు వరకు నేను పార్టీలోనే ఉన్నాను.
గత రెండు పర్యాయాలు టికెట్ ఆశించినటువంటి మాట వాస్తవం. కానీ టికెట్ దక్కకపోయినా కూడా సామాన్య కార్యకర్తలాగానే పార్టీ కోసం పనిచేశాం, వచ్చినటువంటి అవకాశాలని పార్టీ కోసం వినియోగించాం తప్ప ఏ రకమైనటువంటి పదవుల్ని నేను తీసుకోలేదు గతంలో. రెండవది, మీరు అన్నట్టుగా ఎర్రగొండపాలెంలో నిన్న పేరు అనౌన్స్ చేసినటువంటి వెంటనే బాణసంచాలు కాల్చి చాలామంది యువకులు, పెద్దలు, పార్టీ నాయకులు ఘన స్వాగతాన్ని వారు నాకు ఏర్పాటు చేసినట్టుగా కూడా మీడియాలో కూడా వచ్చింది, అందరూ కూడా చూశారు. ఈ కొండేపి కాన్స్టిట్యూన్సీలో సింగరాయకొండ నా స్వగ్రామం కావడం, ఈ స్వగ్రామంలో కూడా సంబరాలు చేసుకోవడం మనం అందరం గమనించాం. ఎర్రగొండపాలెం అనేటటువంటి ప్రాంతం కాన్స్టిట్యూన్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులతోటి నిండినటువంటి ప్రాంతం. గతంలో స్థానికేతరుల్ని బయటకు నుంచి తీసుకొచ్చారని మీరు అంటున్నారు. స్థానికేతరులు అంటే ఆ ఊరు వారు కాకపోవచ్చు, కానీ ఈ జిల్లా వారే. నేను ఈ జిల్లావాడిని, గతంలో చేసినటువంటి వాళ్ళు కూడా జిల్లావాసులే. కాబట్టి అక్కడ ఆ తారతమ్యాలకు తావే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, గతంలో వచ్చినటువంటి మెజారిటీ కన్నా బలమైన ఘనమైన మెజారిటీతోటి విజయం సాధించబోతున్నాం. నాయకుల మధ్య ఏ రకమైనటువంటి పరపక్షాలకు తావే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు మరొకసారి అక్కడ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కంకణం కట్టుకొని ఉన్నారు, దీనిలో ఎలాంటి సందేహమే లేదు. ఇప్పుడు రానున్న 2024 ఎన్నికలు, ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న పని. 2024 ఎన్నికల్లో డబ్బు ముఖ్య భూమిక పోషిస్తుందని అయితే మట్టికి ప్రచారం ఉంది, అది వాస్తవం కాదు అనటానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు. ఈ పరిస్థితుల్లో చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మీరు ఎంతవరకు సిద్ధపడి ఉన్నారు? సార్, రాజకీయాల్లో డబ్బు ద్వారానే గెలుపు సాధించగలరు అనేది ఒక అవివేకమే అవుతుంది తప్ప ఇంకోటి కాదు. అది కూడా ఒక పాత్ర పోషిస్తుందంటే చెప్పలేము, కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగితే జరిగి ఉండొచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి డెవలప్మెంట్ తోటి, ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి అభివృద్ధితోటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలతో సంతోషం కావాలి. దీనిలో డబ్బు అనేది ప్రధాన పాత్ర అనేది చాలా తప్పండి. కేవలం ఎవరైతే ఈ రాష్ట్రానికి, ఎవరైతే వారి కుటుంబాల్లో ఆనందాన్ని, ఎవరైతే వారి బ్రతుకుల్లో కావలసినటువంటి అవసరాలు తీర్చారు, ఏ ప్రభుత్వం అయితే వారి యొక్క పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటటువంటి ప్రణాళికతో ఉన్నారో వారిని మాత్రం ప్రజలు ఆదరిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం చాలా రాష్ట్రంలో అన్ని రంగాలలో దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని మీరు గమనించినట్లయితే తప్పుడు ప్రచారం చేసేటటువంటి ప్రతిపక్షాలు గమనించాల్సింది, చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాకముందు ఈ రాష్ట్రంలో బిజినెస్లో 5వ స్థానంలో ఉండేది, ఇవాళ నంబర్ 1 స్థానంలో ఉంది. విద్యా వ్యవస్థలో 24వ స్థానంలో ఉండేది, ఇవాళ 3వ స్థానంలో ఉంది. వ్యవసాయ రంగంలో 27వ స్థానంలో ఉండేది, ఇవాళ 3వ స్థానంలో ఉంది. ఇండస్ట్రియల్ గ్రోత్ లో 24వ స్థానంలో ఉండేది, ఇవాళ మీరు చెప్పిన అభివృద్ధి అంతా నిజమా కాదా అనేది 2024లో అయితే ప్రజలు డిసైడ్ చేస్తారు. నేను చెప్తాను, అదే ప్రజలకి ఇప్పుడు పోనివ్వాలి, మనం తెలుసుకోవాలి. నేను మిమ్మల్ని ప్రశ్నించబోయేది ఒకటే, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పై వ్యతిరేకత ఉండటం వలనే చంద్రశేఖర్కి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అవకాశం కల్పించారు అని అయితే వైసీపీ శ్రేణులు చాలామంది అక్కడ సంబరాలు కూడా చేసుకున్నారు. మీరు ఇందాక చెప్పిన సంబరాలు, మీరు వస్తున్నారని ఒక ఆనందము, ఆదిమూలపు సురేష్ నియోజకవర్గం విడిచిపెట్టి వెళ్తున్నారు అని చెప్పేసి కూడా అక్కడ చాలా తప్పు. ఆదిమూలపు సురేష్ గారు 2 పర్యాయాలు అక్కడ వారు సేవలను అందించారు. గతంలో వారు చేసినటువంటి మంచిని గమనించినటువంటి అభివృద్ధి లేదని అభివృద్ధి కూడా ఉంది. మీరు అక్కడ సాధించినటువంటి అభివృద్ధి ఏంటి అనేది నేను గణాంకాలతోటి మీతో పంపిస్తాను. ఎర్రగొండపాలెము తలమానికంగా ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ అయితే ఇంత మటుకు పూర్తి కాలేదు, దానికి నీళ్లు అందిస్తామని చెప్పేసి అనేక పర్యాయాలు ప్రెస్ మీట్లు పెట్టి ఆదిమూలపు సురేష్ మంత్రి హోదాలో, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 2 సార్లు ఆ ప్రాజెక్ట్ని అయితే పర్యటించడం జరిగింది. ఇంత మటుకు పూర్తి కాలేదు, ఒక చుక్క నీళ్లు బయటకు వచ్చినట్టు కానీ, ప్రజలకు అందినట్టు కానీ, అదేవిధంగా రైతులకి అందించినట్టు కానీ లేదు. అది ఒక్కటి చాలా అంటారా? చాలా తప్పండి. మీరు ఎప్పుడైనా కూడా మనం ఒక
మంత్రి గారి హోదాలో ఉన్నటువంటి వారి మీద విమర్శలు చేసేటప్పుడు ఒక గణాంకాలతోటి మనం మాట్లాడాలి. వెలిగొండ ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్, ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్. ఒక టెన్నెల్ కంప్లీట్ అయింది, రెండవ టెన్నెల్ యొక్క పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఖచ్చితంగా రాబో నెల రెండు నెలల కాలంలో అది కంప్లీట్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి గ్రామాల యొక్క తాగు సాగునీటి యొక్క పరిస్థితులు మారే అవకాశం ఉంది మొట్టమొదటిది. రెండవది, వారు గతంలో ఇచ్చినటువంటి అభివృద్ధిని బట్టే వారికి రెండవ పర్యాయం 2019లో గతం కంటే మెజారిటీ, మొదట పోటీ చేసిన దానికన్నా దాదాపు 3 రెట్లు మెజారిటీతోటి వారిని గెలిపించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పులు అనేది మా విధానంగా మా పార్టీ యొక్క అన్ని రకాల ఆలోచనల యొక్క సమాహారంగా మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఇది ఒక్క ఎర్రగొండపాలెం నుంచి ఇంకొక చోటుకో లేదా ఇంకొక వేమూరు నుంచి ఇంకొక చోటుకో జరగట్లేదు. అనేక ప్రాంతాల నుంచి అనేక మంది మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారికి స్థాన చలనం కల్పిస్తున్నాం. అది మా యొక్క పార్టీ విధానం. దీనిలో డెవలప్మెంటే రాక సంబరాలు చేశారనేది చాలా అబద్ధపు మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా, అభిమానులు కూడా చాలా స్పష్టంగా, ఎర్రగొండపాలెం అనేది వైఎస్ఆర్సిపి యొక్క అడ్డా. అది చంద్రశేఖర్ వెళ్ళినా ఇంకొకరు వెళ్ళినా ఇంకొకరు వెళ్ళినా అదేవిధంగా స్వాగతిస్తారు తప్ప ప్రత్యేకమైనటువంటి అభిమానం ఎవరి మీద లేదు, ప్రత్యేకమైన వ్యతిరేకం ఎవరి మీద లేదు. ఇది స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. టి చంద్రశేఖర్కి సూటిగా ఒక ప్రశ్న. వైఎస్ జగన్ వదిలిన బాణం వైఎస్ శర్మిల అని చెప్పేసి గతంలో పార్టీ శ్రేణులే ఆర్భాటాలు చేశాయి. అదే బాణం కాంగ్రెస్ పార్టీలో చేరి వైసీపీకి గుచ్చుకొని ఉందా సార్? మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఒక చోట ఒక అభ్యర్థిని ఒక్క ఓటు సాధించే పరిస్థితిలో, ఒక్క అభ్యర్థిని నిలబెట్టుకునే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో లేదు. దానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి విధానాలు, వారు విభజించినటువంటి విధానం, ఏదైతే ప్రత్యేక హోదా అనేటటువంటి ఆశను చూపించి 2 రాష్ట్రాలుగా విడదీసి ఆస్తుల్ని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి అప్పులను మాత్రమే ఏపీ రాష్ట్రానికి ఇచ్చి చట్టంలో పెట్టకుండా విభజన హామీల గురించి పట్టించుకోకుండా పారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. అంత అన్యాయం చేసినటువంటి ఆ పార్టీ గతంలో వాటి మూలాలు ఏంటి అంటే, గతంలో డిపాజిట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గౌరవనీయులు మహానేత వారు పాదయాత్ర చేసి ఆ పార్టీకి జీవం పోశారు ఇక్కడ రాష్ట్రంలో. అలాంటి కుటుంబాన్ని పార్టీ పరిస్థితి ఓకే మీరు చెప్పి, ఇప్పుడు షర్మిల రావడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా బలోపేతం అవుతున్నాయి. కేడర్ కూడా ఇటీవల కాలంలో కొన్ని సమావేశాలు అయితే నిర్వహించుకుంది. రానున్న 2024లో షర్మిలాని ప్రధాన ఆస్తరంగా వైసీపీపై దూషించబోతున్నారు. అదే నేను అంటుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయాన్ని మోసాన్ని వైఎస్ గారి కుటుంబం మీద చూపించినటువంటి వివక్షకి, వారి కుమారుల మీద చేసినటువంటి దాడులకి, వారు అవలంబించినటువంటి విధానాలకి విసుగుపోయినటువంటి ప్రజలు ఈ రాష్ట్రాన్ని నుంచి సమూలంగా కాంగ్రెస్ పార్టీని తరిమివేశారు. ఆ పార్టీ యొక్క పరిస్థితి గతి ఏంటంటే వైఎస్ గారి కుటుంబం మీద ఆధారపడేటటువంటి పరిస్థితి ఆ పార్టీకి ఉంది. కాబట్టి షర్మిలమ్మ గారిని తీసుకొచ్చుకున్నారు. షర్మిలమ్మ గారికి రాజకీయంగా వారు ఎదగాలి అనుకునేటటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ గారి కుమార్తెగా వారు అలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది వారి వ్యక్తిగతం అవుతుంది తప్ప దానివల్ల ప్రజలు కొరిగేది ఏముంది? ప్రజలకు వచ్చేటటువంటి లాభం ఏముంది? నష్టం చేసినటువంటి నష్టం ఖచ్చితంగా లేదు, ఖచ్చితంగా లేదు. ఎలా ఉంటుంది నష్టం? ఎందుకుంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచిని బట్టి, మేలును బట్టి, అభివృద్ధిని బట్టి ఓటేయమని అడుగుతున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వదిలిన బాణంకి ప్రజల్లో విలువ లేదంటారా? ఖచ్చితంగా ప్రజల్లో అసహనం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద, అసహనం ఉంది, వ్యతిరేకత ఉంది. అలాంటి పార్టీకి ఎవరు వచ్చినా ఒకటే, వైఎస్ షర్మిల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరిద్దరి మధ్య ఇది పోటీగా ఉండబోతుందా? ఖచ్చితంగా కాదు, ఖచ్చితంగా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు పోటీ కాదు, సాటీ కాదు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా పోటీ పెట్టగలిగే, నిలబడగలిగే స్థాయిలో ఉంటే ఇంతమందిని గంపగుత్తాగా కలుపుకొని వెళ్ళి మా మీద దాడి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ని పార్టీలను కలుపుకొని
పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడాల్సిన అవసరం లేదు. ఎంత నీచమైనటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది, పడవేసి పెట్టదంటే, జనసేన పార్టీ జెండాలు కప్పుకొని తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఏమని ప్రజలు అర్థం చేసుకోవాలా? 42 సంవత్సరాల్లో ఆ పార్టీ చేసినటువంటి మంచి కానీ మేలు కానీ ఈ రాష్ట్రానికి లేదు కాబట్టే వారి యొక్క స్థాయి అలా ఉంది. ఒక పీకేని అటువైపు, ఇంకొక పీకేని ఇంకొక వైపు, రెండు వైపుల పీకేల్ని పెట్టుకున్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటును మాత్రం పీకలేవు. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబో ఎలక్షన్స్లో గతం కంటే బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని నమోదు చేయబోతుంది, దీనిలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచిని బట్టే ఓటు అడుగుతుంది తప్ప వారిలాగా తప్పుడు ప్రచారాలు తప్పించుకునేటటువంటి కార్యక్రమాలు చేయము. 129 హామీలు ఇచ్చి అమలు పరిచి ప్రజల్లోకి వెళ్తున్నాం. 6 హామీలు ఇచ్చి ఎగవేసినటువంటి ఆ ప్రభుత్వాలని ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. రాబోయే ఎలక్షన్స్లో వారికి డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయి. గతంలో చేసినటువంటి తప్పునే మళ్ళీ చేసి తప్పుడు ప్రచారాలతోటి తప్పించుకుంటున్నటువంటి ఆ పార్టీలకి మనుగడ లేదు. మునిగిపోయినటువంటి నావా తెలుగుదేశం పార్టీ, దాన్ని ఎవరూ కూడా పైకి లేపలేరు. ఇది మొత్తానికైతే టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాము. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అదేవిధంగా నియోజకవర్గంలో ఆదిమూలపు సురేష్ మంత్రి హోదాలో చేసిన అభివృద్ధి తన గెలుపుకు బాటలుగా నిలుస్తాయి. రాష్ట్రంలో ఇటువంటి అనిశ్చితి లేదు కూడా. వైఎస్ షర్మిల ప్రభావం అయితే వైఎస్ఆర్సీపీ మీద కూడా పెద్దగా ఏముండదని చెప్పేసి కూడా టి చంద్రశేఖర్ తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా.